ఆదివారం అనుబంధం ఉమామహేష్ గారు రాసినటువంటి కథ. ప్రేమించుకున్న వాళ్ళు కలిసి ఉండటానికి పెళ్ళి అవసరమేమో కానీ పెళ్ళైన వాళ్ళు కలిసి ఉండటానికి ప్రేమ అవసరం లేదు అని చెప్పడానిక అన్నట్టు 20 ఏళ్ల క్రితం ఇత్తడి లెటర్స్తో చేసిన ఇందిరా చక్రపాణి నేమ్ ప్లేట్ కిలుం పట్టి మెరప మెరవకపోవటంతో విసుగొచ్చిన సూర్యుడు తన తొలి కిరణాన్ని నెమ్మదిగా పక్కింటికి మరల్చాడు. క్రమశిక్షణ గల కార్మికుళ్ళ అలారం తన పంతాన్ చేసింది. 2 కాను పొవగానే విడిపోయిన 2 సింగిల్ కాట్లలో ఒకదాని మించి లేచిన ఇందిర నేరుగా వంటింట్లోకి నడిచింది. అలారాలు, కుక్కర్లు, విజిల్స్, నీకు సంబంధించిన రాగాలు అన్నట్టు చక్రపాణి 2 సింగిల్ కాట్ మీద కాసేపు విసుగ్గా దొరిలి పడుకునే ఫోన్ చూసుకున్నాడు. ఆమె కాఫీ పెట్టించింది, అతడు పేపర్ చదివాడు. ఆమె స్టవ్ మీద ఇడ్లీ పెట్టింది, అతడు వాకింగ్కి వెళ్ళొచ్చాడు. ఆమె కుక్కర్ పెట్టింది, అతడు స్నానం చేసొచ్చి పొట్ట మీద పౌడరు, షర్టు మీద సెంటు పూసుకున్నాడు. ఆమె టిఫిన్ 2వ సారి కాఫీ ఇచ్చి క్యారేజ్ హాల్లో పెట్టింది. అతడు కాఫీ తాగుతూ మిగిలిపోయిన పేపర్ చదివి క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి బయలుదేరాడు. ఆమె తలుపేసుకుని స్టవ్ మీద బార్లీ పెట్టింది, అతడు సాయంత్రం వచ్చి తాగుతాడు. ఆమె డబ్బాలోకి జంతికలో చెగోడీలో చేస్తుంది, అతడు ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు. భర్తకి ఏ పూటకు ఆ పూట వేడిగా కంచంలో కనీసం 3 ఐటమ్స్తో వడ్డించాలని అత్తగారు నేర్పించినటువంటి అలవాటు ప్రకారం ఆమె మళ్ళీ రాత్రికి ఏమున్నాయో అని తడుముకుంటుంది. పుల్కాలకు పిండి కలుపుతుంది, అతడు టీవీ చూస్తాడు, ఆమె పుల్కాలు గాలుస్తుంది. అతడు 1 గంట క్రితమే బాయి చెప్పిన కొలీక్తో ఫోన్లో మాట్లాడతాడు. ఆమె దుంపలు ఉడకేస్తుంది, అతడు ఒక్కపోతగా ఉందని ఏసీ వేసుకుంటాడు. ఆమె చెమట్ల గక్కుతో కూర కలిగి పెడుతుంది, అతడు టీవీ చూస్తూ లాగిస్తాడు. ఆమె కిచెన్ శుభ్రం చేసుకుంటుంది, అతడు గుర్రు పెట్టి పడుకుంటాడు. ఆమె అలారం పెట్టుకుంటుంది. ఓ రాత్రప్పుడు అది ఆన్లో ఉందో లేదో కంగారుగా టైం చూసుకుంటుంది. అతను మాత్రం నిశ్చింతగా నిద్రపోతాడు. ఆదివారం స్వల్ప మార్పు. ఆమె మధ్యాహ్నం మరో కప్పు టీతో పాటు పకోడీలో బజ్జీలో వేయిస్తుంది. అతడు లైవో రిపీటో క్రికెట్ మ్యాచ్ చూస్తూనే తింటాడు. ఇందిరకు ఇది అని చెప్పుకునే కష్టమేమీ లేదు, భర్త పల్లెత్తు మాట అనడు అని కొంతమంది కాంప్లిమెంట్గా చెప్పుకునే విషయమే ఆమె అవ్యక్త అభ్యంతరం. బూరెలు చేసినా, బొబ్బర్లు పిండి చేసినా, బెనారస్ చీర కట్టినా, బెంగాలీ కాటన్ కట్టినా దేనికి బాగుంది బాలేదు అన్న మాట లేదు. సగం రోజు పొగసూరిపోతున్నా పట్టించుకోడు. అలా అని వాళ్ళిద్దరి మధ్య గొడవలేని లేవు, ప్రేమ లేదంతే. కర్పూరంలా ఎప్పుడు కరిగిపోయిందో కూడా తెలియదు. పిల్లలిద్దరూ వేరే ఊళ్ళల్లో చదువుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఒకరు ఇక్కడ ఒకరి గురించి ఒకరికి ఏ తలంపు లేకుండా ఒకే తలుపుకి చెరో రెక్కలాగా పిల్లల ప్రగతి రథానికి చెరో పట్టాలా గడిపేస్తున్నారు. ఓ పక్క పనులు, మరో పక్క ఆలోచనలతో ఉండగానే పని మనిషి వచ్చింది. అడివమ్మకి 30 ఏళ్లుంటాయి. దృఢమైన మానసిక ఆరోగ్యానికి గుర్తుగా కొప్పు ముడేస్తే బోర్లించిన కొండలాగా, విడిస్తే చెట్టు మించి జారే కొండ చెలువలా ఉండే జుట్టు, 2 గంటల పాటు ఎండలో గొంతు కూర్చుని బండెడంట్లు తోమిన చెక్కు చెదరని టీఎంటీ బార్ లాంటి ఉక్కు శరీరం వెరసి కాన్ఫిడెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటుంది ఆమె. 10 ఏళ్ల నుంచి పనిచేస్తోంది. ఇందిర దగ్గర చనువు ఎక్కువ. ఆమె ధైర్యం బలం చూసి నీ ఎనర్జీతో ఒక రైలు నడిపోయిచ్చే అని అంటుంది ఇందిర. ఒసే అడివమ్మ ఆ అంట్లు తోమడం కాసేపు ఆపి బిర్యానీ తినవే, వేడిగా ఉన్నప్పుడే తినాలి అని పని మనిషిని ప్రేమతో పిలిచింది. ఉండండమ్మా, ఈ 2 తోమేస్తే ఇంకా ఈ టేపు అల్లే పనే ఉండదు అంటూ మిగిలిన 2 అంట్లు బరబరాతో వేసి చేయిగడుక్కుని కొంగు తుడుచుకుని వచ్చి బాల్కనీలో కింద కూర్చొని తింటోంది అడివమ్మ. ఎదురుగా డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చుని బిర్యానీ తింటున్న అడివమ్మ కేసీజేఈ ఈ రిజల్ట్ కోసం నెట్ సెంటర్ దగ్గర కూర్చున్న కుర్రాళ్లాగా ఆత్రంగా చూస్తోంది ఇందిర. కామ్గా తినేసి వెళ్ళి ప్లేట్ కడగడం మొదలెట్టింది అడివమ్మ. అదేంటి, పొద్దుటినుంచి కష్టపడి చేస్తే తినేసి బాగుందో లేదో చెప్పకుండా వెళ్ళిపోయావు అంది కోపంగా ఇందిర. మీరేటి అనుకోకండమ్మా, వన్నంలో ఇంత పసుపు కొండేసి కుక్కర్లో 3 విజిల్స్తో పాటు ఒగ్గేసి దాన్నే బిర్యానీ అని మీరు మురిసిపోతారేమో, నా మటుకు బిర్యానీ అంటే అది ఏరే అంది నిక్కచ్చిక. నీకు బాగా అలసైపోయానే, మసాలా ఉప్పు కారం ఇంత బాగా కుదిరితే నా బిర్యానీకి పేరు పెడతావా, రేపటి నుంచి నువ్వు పనిలోకి రాకు అని ఇందిర సర్రుమని లేస్తూ, అమ్మా
మీరు నా తల తీసి మొలయండి. నేను మాత్రం చెప్పేది ఒకటే, బిర్యానీ అంటే మగవాళ్లే చేయాలి. మనం కూడా చేయొచ్చు, కానీ దాన్ని బిర్యానీ అనకూడదు, మరేటో పేరుతో పిలవాలా. ఓ పెద్ద డేగిసాలో అన్నీ వేసి ఏరేగా నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి ఉడికిన తర్వాత మగాడు కండబలంతో గరిటతో తిప్పి కలియబెట్టి చేస్తే ఉంటాదమ్మా బిర్యానీ, అసలు ఆ రుచేరు అంది మైమరిచిపోతూ. అంత ఇదిగా చెప్తున్నావు, మీ ఆయన నీకు ఎప్పుడైనా వండి పెట్టాడేంటే అంది ఇందిర. ఎప్పుడైనా ఏంటమ్మా, ప్రతి ఆదివారం వంట డ్యూటీ అయిందే అంది అడివమ్మ గర్వంగా. మగాడి చేత వంట చేస్తావా, సిగ్గులేదు అంది ఇందిర అడివమ్మను వింతగా చూస్తూ. మగోడైతే ఏటమ్మగారు ముమ్మారు పుట్టాడు ఏటి, ఆ మాటకొస్తే మనమే మగోళ్ళని కానీ యాతంలో ముమ్మారు పుడతాం. అయినా మొలతాడప్పు కట్టేటప్పుడు లేదు, కోసేటప్పుడు లేదు, మధ్యలో ఏందమ్మా ఈ మగతనం అంతా, అది మనమేదే అంది అడివమ్మ అక్కస్తో. తాగొచ్చి తల్లిని గట్టి తండ్రి గుర్తొచ్చి ఏమోనే మా ఇళ్లలో మగాళ్ళు ఇంటి పనులు చేస్తే ఎంత నామర్థానో తెలుసా, అయినా మగాడంటే ఇంటి యజమాని, దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటేనే అందం, బయట ఎన్ని వ్యాపకాలు ఎన్ని టెన్షన్లు అవన్నీ మన కోసమే కదా, ఇంటి దగ్గర మనం బాగా చూసుకుంటేనే కదా బయటికి వెళ్ళిన మగాడికి విజయం అంది ఇందిర పెళ్ళైన కొత్తలో అత్తగారు బట్టి పట్టించిన పాఠాలన్నింటినీ వల్లెవేస్తూ. అవునమ్మా, మగాళ్ళకే మగ అనుభవులు, దేవుడు కూడా అళ్ళ పార్టీ అనమ్మా, ఏటేటా పురిటి నొప్పులు లేవు, నెల నెల కడుపు నొప్పులు లేవు, కనీసం పొయ్యి కాడైనా మూడు పూట్ల మనం పడే కట్టం వాళ్ళకి తెలియాలి కదమ్మా, హక్కులు ఆకాశం నుంచి మన కొంగులోకి రాలిపడవమ్మా, మనమే ఎగిరి కోసుకోవాలా, సమానం అంటే సమానమే, అందుకే నాకు ఆదివారం సెలవు కావాలన్నా తీసుకున్నా. ఏ మనం పనులు చేయట్లా, మా మామ ఏమన్నా విమానంతో వెళ్తున్నాడా, ఆటోయే కదా ఆడు వదలాలి, కానీ ఆటో ఏం కర్మ, నేను విమానమే తోలగలను, అదే అని నాలా అంట్లు తొమ్మనట్టు చూద్దాం అంది అడివమ్మ చేతులు గాల్లో ఊపుతూ. ఆమె ఆర్గ్యుమెంట్ కొంచెం మెత్తబడింది ఇందిర. అదేంటే, వారమంతా ఆటో నడిపి అలిసిపోయిన మగాడికి కనీసం ఆదివారైనా రెస్ట్ ఇవ్వవా, నువ్వు మనిషివి కాదే రాక్షసివి అంది నవ్వుతూ గొంతులో కొంత ఈర్షతో. మీకేటి తెలదు అమ్మగారు, మగాడి సేతంట అదేదో పాకమంటారే, అమృతమే అమ్మగారు, దానికి రాసి పెట్టుండాలా, నాలాంటి రాక్షసికి అది రాసి పెట్టుంది, ఏ మాట కామాటే, అదో రకం స్వర్గం అమ్మగారు, మీరు కూడా ఆదివారం పొద్దున్నే రానంటే సర్లేవే అడివి అనడంతో పదండి పదంటే పదికి లెగుతాను అమ్మగారు ఆ రోజు, అంటే మధ్యలో ఓ పాలి వాళ్ళ పాటలు అరకంట చూస్తాననుకోండి, ఆ తల్లి కొడుకు వంటింట్లో ఏమైనా యాతన పడతారంటే ఒట్టు ఏదెక్కడుందో నన్ను అడగడానికి నామోసి ఇసుక్కుని సత్తారు, కూసింత జాలేస్తుంది. కానీ అంతలోనే వాళ్ళ మోకాల్లో పట్టుదల చూసి మొహాల్లో పట్టుదల చూసి మళ్ళీ ఏమీ అరగనట్టు తోముకుంటా, బిర్యానీలో నీసు కలిపితే నాకు ఇట్ట ఉండదు అమ్మగారు, అది ఏరే వండాలా, రెండో గంటకి ఏడేడి బిర్యానీ తిని మళ్ళీ తొంగుని రాత్రికి మళ్ళీ అదే తినేసి ఆ వారం పొద్దు కట్టబడింది మర్చిపోతానే అమ్మగారు అంటూ చేస్తున్న పనాపి సీతమ్మగారు లాంటి మీ కాడ చెప్పడానికి సిగ్గేగానమ్మగారు చెప్పి తీరాల. ఆ ఏళ సాయంత్రం డాబా మీద నా ఒళ్ళో తలెట్టుకుని ఆడు నా బిడ్డ అయిపోతాడు అమ్మగారు, ఆ వారం జరిగిన సీయాలన్నీ చెప్పుకుని గడిపేస్తాం, దీన్నే నా పెనివిటి ఆదివారం అనుబంధం అంటా ఉంటాడు అమ్మగారు అంటూ సిగ్గితో మెలికలు తిరిగిపోతూ టక్కున ఆగిపోయి, నా మాటిది మీరు కూడా ఆదివారం ఐగారి శాత బిర్యానీ వండించండి, సోమవారం నుంచి ఒసే అడివి ఆ మంచాలు రెండు కొద్ది కలిపేసి ఏకండి దుప్పటి ఏకదుప్పటి సాకింటి తీసి పరిసేవి అనకపోతే నా పేరు అడివమ్మే కాదండి అంది అడివమ్మ ఇందిర కళ్ళల్లోకి చిలుపిగా చూస్తూ. నోరుమూయవే, నీకు చనువు బాగా ఎక్కువైంది, కాళ్ళు ఎరగొడతాను, వెళ్ళు ముందు రేపటి నుంచి పనిలోకి రాకు అంటూ నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిర. ఇంకా వినాలనున్నా అది గమనించిందో ఏమో అడివమ్మ చీపిరి పట్టుకుని వంటింట్లోకి వచ్చి నిష్ఠూరంగా, ఓ అమ్మో రామకోటిలాగా ఏ లచ్చో సారు చెప్పుంటారు ఈ మొక్క, ఓ పూట రాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చి కోపం పట్టుకుని మరి ఇలా కొత్తారు కోపం పట్టుకుని, అయినా మంచం అనగానే సంసారం ఏంటినమ్మా, పెద్ద చెడ్డకళలు రాకుండా ఒకరి కోరు దన్ను అంతే అంది సర్దుబాటుగా. నీ మాట చూసి పెట్టుకుంటారే నీకు ఆ పేరు అడివమ్మా అని ఒట్టి అడుగు మనిషివి, మాట తీరులేదు అంది ఇందిర కోపంగా టీ ఇస్తూ. అవునమ్మా, నా నడవమ్మనే, నా మనసుకి మాటకి మధ్యలో కల్లా లేదు, అంత అనుకుని ఇంత మాట్లాడటానికి, అడవిలో స్వచ్ఛంగా ఆలోచిస్తా స్వచ్ఛంగా మాట్లాడతా అంటూ టీ గ్లాస్ పట్టుకుని తన రాజ్యమైనటువంటి బాల్కనీలోకి వెళ్ళిపోయింది.
క్యారేజ్ కట్టుకుని ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆటో స్టాండ్కి బయలుదేరాడు చక్రపాణి. అంత దూరం నుంచి అతన్ని చూడగానే ఆటో స్టార్ట్ చేసి దగ్గరికి వచ్చి విష్ చేశాడు ఆటోమెన్ కృష్ణ. బొద్దుగా నున్నగా దువ్విన క్రాఫ్ట్తో నుదుటిన బొట్టు, చేతికి ఎర్రటి తాడు, చేతి వేలికి వెండి ఉంగరం, శుభ్రమైన కాకి డ్రెస్సు, అంతకంటే శుభ్రంగా డెకరేట్ చేయబడిన ఆటోలో ఉదయమే స్కూల్ పిల్లల్ని దింపేసి 9 కల్లా స్టాండ్లో కూర్చోవటం, ఎట్టి పరిస్థితుల్లోనూ 6 కల్ల ఇంటికి వెళ్ళిపోవటం, ఆదివారం సెలవు, వెరసి ఆనందానికి ఆధార్ కార్డులా ఉంటాడు. చక్రపాణి ఎక్కగానే ఆటో బయలుదేరింది. 2 ఏళ్ల క్రితం బండి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆఫీస్కి ఆటోలోనే వెళ్తున్నాడు. రోజు ఒకే టైం కావడంతో వెళ్ళేటప్పుడు కృష్ణ స్టాండ్లో రెడీగా ఉంటాడు, వచ్చేటప్పుడు కొలీగ్ దింపేస్తాడు. కృష్ణ దారి పొడుక్కి ఏదో కబుర్లు చెప్తూనే ఉంటాడు. చక్రపాణి ఎక్కువ మాట్లాడడు కానీ వింటాడు. అలా ఇద్దరు రోజు ఆఫీస్కి చేరే 40 నిమిషాల్లో అంతరిక్షం నుంచి అంతరంగం వరకు, సినిమాల నుంచి సినీ వ్యాలీ వరకు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏంటి సార్, క్యారేజీలో బిర్యానీ అనుకుంటా కొంచెం ఘాటు తక్కువైనట్టుంది అన్నాడు కృష్ణ. గ్రీన్ సిగ్నల్ పడగానే గేరు మారుస్తూ, ఏమనయ్యా నేను అదేం పట్టించుకోను, ఏదో బతకడానికి ఎంత తినాలి కదా అన్నాడు చక్రపాణి ఫోన్ చూసుకుంటూ. అమ్మమ్మ ఎంత మాట అన్నారు సార్, బతకడానికి మాత్రమే తినాలంటే గుహల్లోనే ఉండేవాళ్ళం కదా, గ్రహాలు దాటి ఎందుకు సార్ వెళ్ళటం, అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన వాడికి అక్కడ తిండే ఇక్కడ పెట్టాం కదా, మధ్యలో మంచి దమ్ బిర్యానీ రుచి చూస్తే హ్యాపీగా మళ్ళీ రెడీ అయిపోతాడు. రుచి ప్రగతికి తివాచి సార్ అన్నాడు కృష్ణ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ. ఏం చదివావు కృష్ణ నువ్వు ఆశ్చర్యంగా అడిగాడు చక్రపాణి ఫోన్ జేబులో పెట్టి. పేపర్ సార్ అన్నాడు నవ్వుతూ కృష్ణ. చక్రపాణి కూడా నవ్వేశాడు. సార్ అసలు బిర్యానీ అంటే మగాళ్ళే చేయాలి సార్, ప్రతి ఆదివారం నేను చేసే బిర్యానీ కోసం మా ఆవిడ విర్రెక్కిపోద్దంటే నమ్మండి అన్నాడు అతను గర్వంగా. ఏమిటి నువ్వు వంట కూడా చేస్తావా అన్నాడు చక్రపాణి ఆశ్చర్యంగా. అదేంటి సార్ అంత ఆశ్చర్యంగా అడిగారు, 6 రోజులు ఆటో దొక్కే నాకు, ఒక రోజు సెలవు లేకపోతే బండి నడవదు సార్, వైరాగ్యం వచ్చేస్తుంది. అలాగే రోజు 3 పూటలా వండింది వండకుండా, ఒక పెసరు ఉప్పు కారం తేడా రాకుండా, పొయ్యి దగ్గర మాడిపోతూ కాలాలతో పని లేకుండా, అదే పొయ్యి, అదే గరిటి, అదే వేడి, అదే వాసన, ఇన్ని 100ల రోజుల్లో ఒక్క పూట కూడా ఒక్కరు ఇది బాగుందన్న మెచ్చుకోలు లేకుండా, ఊహించండి సార్ అదే మనమైతే పిచ్చెక్కిపోతాం. అందుకే ఆదివారం మా ఆవిడకి పూర్తిగా సెలవు. కానీ ఏ మాటకు ఆ మాట సార్, ఆ రోజు అన్నం తినేటప్పుడు నన్ను దేవుళ్ళ చూస్తుంది సార్, మాది ఆదివారం అనుబంధం సార్. అలా చెప్తూ ఉంటే రేర్ రివ్యూ మిర్రర్లోంచి అతని కళ్ళల్లో మెరుపు. మరి మీ అమ్మ ఏమన్నదా అనుమానంగా అడిగాడు చక్రపాణి. అలా అడిగినప్పుడు అతనికి పెళ్ళైన కొత్తలో తన తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఒరే చక్రి, మొదట్లో మోజు కొద్దీ పెళ్ళడానికి వంటలో సాయం చేయటం, కూరలు తరగడం లాంటి ఆడంగి పనులు చేశావంటే అది నీ నెత్తెక్కి కూర్చుంటుంది. ఖాళీగా ఉన్నా కాలు మీద కాలు తీయకు. మీ నాన్న అయితే మీ మా అమ్మ పిల్లల్ని కూడా ఎత్తుకొని ఇచ్చేది కాదు. చక్రపాణి ఎక్కువ ఆలోచించకుండా కృష్ణ అందుకున్నాడు, నాకీ విషయం చెప్పిందే మా అమ్మ సార్, కానీ కడుపు నింపే ఆడజాతికి ఆకేసి అన్నం పెట్టేవాళ్ళు ఎవరూ ఉండర్రా. ఎలాంటి స్థితిలోనైనా ఇంటిలిపాది ఆకలి తీర్చి ఆ తర్వాత మా ఆకలి మేము తీర్చుకోవాలి అనేది సార్ నాతో. అందుకే వారానికి ఒక్కసారైనా మా ఆవిడ కొండి పెట్టాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మ కూడా ఈ విషయంలో నాకు సాయం చేస్తుంది సార్ అని చేత్తో రైట్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ చెప్పాడు. సార్ నేను మా ఆవిడకి చీర కొన్నప్పుడు, చెవికో ముక్కుకో ఓ పిసరు కొన్నప్పుడు ఎప్పుడు అంత తృప్తి చూడలేదు సార్. ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ కళ్ళల్లో నీళ్ళు ఏంటి అంటే కారం మావయ్య అంటుంది సార్. వేసిన నుండి నాకు తెలియదు అందులో ఎంత కారం ఉందో. ఒక్కరోజు వండి పెడితే వారమంతా నన్ను రాజులా చూస్తుంది సార్ నా భార్య. ఇంట్లో రాజేనోడు బయట కూడా రాజే కదా సార్ అంటూ ఉండగా ఆఫీస్ వచ్చేసింది. చక్రపాణి డబ్బులు ఇచ్చి దిగి లోపలికి వెళ్ళిపోయాడు. ఆదివారం మధ్యాహ్నం అడివమ్మ అంట్లు తోముతోంది. అప్పుడే లేచిన చక్రపాణి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. ఇదిగోనే బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పు అంది ఇందిర బిర్యానీ కప్పులో పెట్టించి. ఎప్పుడూ అమ్మగారింట్లో బిర్యానీ తినడానికి ఇష్టపడని అడివమ్మ గబాలను లక్కును ముద్ద నోట్లో పెట్టుకుని కాసేపు ఆగి, అమ్మగారు బిర్యానీ అదర్సు, నాకు తెలిసి ఇది మీరు చేసింది కాదు, ఇది ఖచ్చితంగా అయ్యగారే చేసుకుంటారు. నోరు మూయవే ఎప్పుడు వాగుతూనే ఉంటావు, నోరు మూసుకుని తిను అంటూ కొంగారుగా సోఫా కేసి చూసింది ఇందిర. మీరు నా నోరు నొక్కలేరు అమ్మగారు, మర్యాదగా మీరే చెప్తారా లేక అయ్యగారిని కనుక్కోమంటారా, ఈ బిర్యానీ మాత్రం మీరు చేసింది కాదు అమ్మగారు అంటూ హడావిడి చేయడం మొదలెట్టింది అడివమ్మ. ఒసేయ్ నువ్వు చేసిన పని చాలు కానీ అర్జెంటుకి ఇంటికి వెళ్ళవే అంటూ కేకలేసింది ఇందు. అలాగేనమ్మగారు నాకేం పని ఇక్కడా వెళ్తా అంటూ అమ్మ ఏటి అనుకోకుండా బిర్యానీ కొద్దిగా బాక్సులో పెట్టియండి అమ్మ, మా మావకు కూడా అట్టుకెళ్తా. ఏ పెద్ద ఆయన మాటలు ఆలకించాడో, ఆ మధ్యలో ఆదివారం బిర్యానీ చేయటం మానేశాడమ్మా. ఏమన్నా అంటే నేను మగోడిని వంట పోయి
కాడకు కూడా రాకూడదంట అంటూ కూర్తున్నాడమ్మా. అయినా నేనే వదలననుకోండి అంది ధీమాగా. అప్పటి వరకు హాల్లో సోఫాలో ముసిమిసిలు నవ్వులు నవ్వుకుంటున్న చక్రపాణి ఆ మాట విని గతుక్కుమన్నాడు. ఎప్పుడు వదిలిందో తెలియదు. వీధిలో నేమ్ బోర్డు అక్షరాలు కిలుంబు వదిలి మెరుస్తున్నాయి. ఎవరు జరిపారో తెలియదు. రెండు సింగిల్ కాట్లు ఒక్కటయ్యాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.